శాంతి ప్రసాద్ గారు చాలా సేపటి నుంచి ఓపిక్గా ఉన్నారు. దయచేసి దయచేసి శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. రవిశంకర్ గారు చెప్పండి, మన తెలుగు జాతికి ఈ రోజు అరుదైన సార్, అది దానికి తెలుగు వాళ్ళందరికీ మనం అందరం గౌరవిద్దాము, గర్వపడదాము. ఆర్ఆర్ సినిమాలో ఆ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది పండితులు చిరంజీవి గారు. గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీరే మీరే బ్రేకింగ్ మీరే ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడు మా అందరికి తెలుగు వారందరికీ గర్వకారణం, తెలుగు వారందరికీ గర్వకారణం. ఆల్రెడీ సంబరాలు ఎప్పుడో చేసుకున్నాం. రైట్ రైట్. భారతీయులు కూడా ఎందుకు సంబరం అంటే రెండో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది మనకి. రెండో ఆస్కార్ అవార్డు షార్ట్ ఫిల్మ్ కి వచ్చింది. షార్ట్ ఫిల్మ్ కి ఒకటి వచ్చింది ఎలిఫెంట్ విస్పర్స్. కాబట్టి ఈ సంవత్సరం మనకు రెండు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆల్రెడీ నాటు నాటు డాన్స్ కూడా ఆ యొక్క వేదిక మీద ఈ నటీ నటులతో పాటు అందరూ కూడా యాక్టివ్ కూడా గుంటల చిరంజీవి గారు తన యొక్క ట్వీట్ ద్వారా మా అందరికీ పంపించారు. ఈ విషయం నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నాను. ఇది భారతీయులకి ముఖ్యంగా తెలుగు జాతి వాళ్ళకి గర్వించదగ్గ విషయం. ఇక రెండోది, మీరు ఒక వ్యాఖ్య చేశారు, ఆ వ్యాఖ్య నేను పూర్తిగా ఖండిస్తాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కుల మీటింగ్ కి వెళ్ళలేదు. మీరు అదే కొద్దిగా డిస్టింగ్విష్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కుల మీటింగ్ వెళ్ళ? పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీస్ లో కూర్చుంటే కుల సంఘ నాయకులు వస్తున్నారు వారి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి. అందులో భాగంగా గతంలో బీసీలు వచ్చారు మొన్న ఈ మీటింగ్ ముందు, నిన్న కాపులు వచ్చారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కుల సంఘ మీటింగ్కి వెళ్ళట్లేదు. మీరు ఈ యొక్క పదాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. గతంలో కూడాను ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేశారు. ఏ రకంగా నిధులు డైవర్ట్ అవుతున్నాయి, ఏ రకంగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, అసలు ఏ రకం కొన్ని పథకాలు ఇక అది అక్కడికి వదిలేస్తే, మా సోదరుడు రాజీవ్ చాలా ఆవేశంగా అమ్మను తిట్టకరా అనేది అంటారు చూసారా, ఆ టైప్ భాష మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే నేను వాళ్ళ భాష మాట్లాడాలంటే కొద్దిగా నేను స్థాయి తగ్గించుకోవాలి, కానీ తగ్గించుకోలేకపోతున్నాను. ముద్రగడ గారిని ఎందుకంటే ఆయన పేరు తీసుకోబట్టి నేను చూస్తున్నాను, ఆయన పేరు తీసాడు కాబట్టి నేను చూస్తున్నాను. పేరు పడుతుంది గౌరవంగానే పెద్ద ఆయనని మాట్లాడతాను. ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు ఎక్కడ పడుకున్నాడు అని నేను ఈరోజు మీ ద్వారా కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు రానప్పుడు ఆ పెద్ద ఎక్కడున్నాడు ఎక్కడ పడుకున్నాడు? ఎందుకు కాపు జాతి ఐక్యత కోసం, కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశావు కదా, ఎంతో మంది కాపు యువత స్పేసుల్లో బలి అవడానికి కారణం అయ్యావు కదా. ఆ రోజు మేమందరం కూడా ముద్రగడ వెనకాల నిలబడ్డాం, పార్టీలకు అతీతంగా నిలబడ్డాం. నిలబడిన తర్వాత మరి మీరేం చేశారు? ఒక పార్టీకి అభ్యున్నతి రాగానే మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు? కాపులు బిచ్చగాళ్ళతో మీరు ఎందుకు పోస్టులు లేఖలు రాశారు? అయ్యి మా సోదరుడు కనపడు, ఎందుకంటే ఆ బిచ్చగాళ్ళు అని ఆ బిచ్చ ఎవరి ముందు నడుపుకున్నాడో మరి మా కొంతమంది బిచ్చగాళ్ళుగా అది అర్థమవుతుంది. అంటే ఆయన విమర్శించరు. ఆయన చెప్పేది ఏంటంటే 2014 ఎన్నికల మేనిఫెస్టో